హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దేవిక. ఈరోజు అయితే మనం ఒక స్పెషల్ ప్లేస్లో అయితే ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళ బిజీ వల్ల ఆరోగ్యాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం న్యాచురల్గా కూరగాయలతో పండించిన జ్యూసెస్ అయితే ఇస్తున్నారు. ఇక్కడైతే సహజ కూరగాయలతో అలాగే గడ్డితో కూడా చేసిన జ్యూసెస్ని అతి తక్కువ ధరలోని ప్రతి ఒక్క సామాన్యుడు కూడా తాగే ధరలోనే ఉన్నాయి. అసలు ఇక్కడ ఏమేమి జ్యూసెస్ ఉన్నాయి ఏంటి అనేది సార్ నడి కనుక్కుందాం. వచ్చేసేయండి. హాయ్ మేడం. ఇది ఎలా స్టార్ట్ చేశారు అసలు? ఇది అంటే 2018లో స్టార్ట్ చేసామండి. కాలేజ్ చేసుకుంటా పార్ట్ టైంలాగా పెట్టుకున్నాము. కరోనా వచ్చినాక ప్రతి ఒక్కరు హెల్త్ మీద ఇబ్బందులు పడుతున్నారు. అందరు డ్యూటీ అనే బిజీ మీద ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు. ఆ కాన్సెప్ట్తో మేము ఫుల్ టైం అనేది పెట్టేస్తున్నాము. ఇప్పుడు జ్యూస్ ఇన్ని రకాల జ్యూసెస్ పెట్టాలి అని ఎలా వచ్చింది మీకు ఆలోచన? అంటే ఇప్పుడు మంతైన సత్యనారాయణ కానీ కాదరగాలు కానీ ఆ వీడియోస్ అట్లా చూసి ఆల్రెడీ మేము కొన్ని జ్యూస్ వెజిటేబుల్ జ్యూస్ పెడుతున్నాము. తర్వాత అవి వీడియోలు చూసినాక మొత్తం పెట్టేస్తున్నాం అండి. మీ దగ్గర ఓన్లీ జ్యూసెస్ కాకుండా రాగి అంబలి అవి కూడా ఉన్నాయి కదా? రాగి జావా, జొన్న జావా, మిల్లెట్స్ జావా ఉందండి. మిల్లెట్స్ జావా అంటే 14 రకాల మిల్లెట్ జావా ఉంటుందండి. మీతో మొత్తం మిక్స్డ్ మల్టీ మిల్లెట్స్ మొత్తం మిక్స్డ్ ఉంటాయి. అసలు మీ దగ్గర ఏమేమి జ్యూసెస్ దొరుకుతాయి అన్న? క్యారెట్, బీట్రూట్, కీర, కాకరకాయ, వీటి గ్రాసు, గోధుమ గడ్డి, తిప్పతీగ, కొత్తిమీర, పుదీనా, కరపాకు, తులసి, రాగి మాల్ట్, జొన్న, మల్టీ మిల్లెట్స్ దొరుకుతాయండి. అన్న వీటి గ్రాస్ని ఎలా పండిస్తారు మీరు? అంటే ఫస్ట్ ఒక 12 గంటల విత్తులు, గోధుమ విత్తులు తీసుకుంటామండి. తీసుకొని ఫస్ట్ నానబెట్టాలి, ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత నానబెట్టి ఒక 12 గంటలు నానబెట్టాలండి. 12 గంటలు ఒక క్లాత్లో కట్టి బాగా కట్టి పెట్టాలండి. మొలక వస్తుంది ఆ 12 గంటల తర్వాత. తీసి కోకపీటు వార్మ్ కంపోజ్ చేసి మేము వేసి చేస్తామండి.
ప్యూర్ ఆర్గానిక్. మేమే మొత్తం మీరే పండిస్తారు? మొత్తం మేమే పండిస్తామండి. బయట ఎలాంటివి ఏం తీసుకురామండి. మార్నింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెడతారు? మార్నింగ్ 6 నుంచి 12 వరకు ఉంటామండి. మీరు స్టార్టింగ్లో ఎంత పెట్టుబడి పెట్టారు? అంటే స్టార్టింగ్లో అంటే ఒక 60,000 నుంచి పెట్టామండి పెట్టుబడి. ఇప్పుడు ఎంత వస్తుందన్న మీకు? 3,000 అవుతుందండి. రోజుకు 3,000 అవుతుందండి. ఇక్కడ మీ దాంట్లో ఎక్కువ సేల్ అయ్యేది ఏంటన్న? ఎక్కువ సేల్ అంటే వీటి గ్రాసు, అలోవేరా, మల్టీమిలియర్స్ కావండి. ఎక్కువ సేల్ అవుతుంది? ఎక్కువ సేల్ అవుతాయండి. ఎక్కువ కాస్ట్ ఉంటాయన్న లేకపోతే నార్మల్? నార్మల్ రేట్ అండి. 20 రూపీస్ ఎనీ జ్యూస్. 20 రూపీస్ ఎనీ జ్యూస్. 20. ఇక్కడ ఏమైనా బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయన్న? ఇది ఒకటేనా మీది? ఇప్పుడైతే ఏం లేమండి, తీసేసాము బ్రాంచెస్. ఇప్పుడు గ్రూప్స్ నోటిఫికేషన్ పడ్డది కదా, అందుకోసం ఎంప్లాయ్ లేరు, అన్నీ తీసేసాము. అంటే మీరు ఇది కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా? అంటే ఇవి మిల్లెట్స్ అనేది సప్లై చేస్తామండి. రా మెటీరియల్ సప్లై ఉంటుంది. బయట ఆర్డర్స్ ఎవరైనా చెప్పేసి హోమ్ డెలివరీ చేసేస్తాము. మిల్లెట్స్ కానీ, అలోవేరా కానీ, వీటి గ్రాస్ కానీ సప్లైంగ్ ఉంటుంది ఈవినింగ్ కూడా. ఇది కాకుండా ఇంకేమన్నా అంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా గ్రూప్ 2 అని చెప్పి, అది కూడా ఏమైనా ట్రై చేస్తారా? కానిస్టేబుల్కి ఇట్లా అప్లై చేసామండి. ఈవెంట్స్ కూడా అయిపోయినాయి. ఈవెంట్స్ కూడా సెలెక్ట్ అయ్యామండి. నెక్స్ట్ ఇయర్కి ఎగ్జామ్ రాయాలండి. నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్నారు? ఏం చదువుకున్నారన్న? అది ఐటీ అయిపోయింది, డిప్లొమా అయిపోయింది మేడం. ఇది సొంతంగా బిజినెస్ చేసుకోవాలన్న ఆలోచన మీకుంది కాబట్టి ఇది పెట్టారా? సొంతంగా ఓన్ బిజినెస్ చేసుకోవాలని మా కోరిక అండి. అందుకోసం ఫస్ట్ చిన్నగా పెట్టుకున్నామండి. తర్వాత రెస్టారెంట్ని ప్లాన్ చేసుకుంటున్నాం. మొత్తం ఆర్గానిక్ ఇదే వెజిటేబుల్, మొత్తం మిల్లెట్స్ రెస్టారెంట్. ఈ జ్యూసులు కూడా మిల్లెట్స్ రెస్టారెంట్ పెట్టుకుంటామండి. నెక్స్ట్ ప్లానింగ్ అదే, మొత్తం ఆర్గానిక్తోనే మేము పండించినవే. ల్యాండ్ లీజ్కి తీసుకొని మొత్తం మేము పండించుకొని మేమే పెడుతున్నామండి. మొత్తం ఎంతమంది వస్తుంటారన్న రోజుకి? రోజుగా ఒక 300-400 వరకు వస్తారు. 300-400 వరకు వస్తుంటారు. మంచి సేల్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆహారం హైజీనిక్గా ఇవ్వాలి అనేది మీ కోరిక? మా కోరిక మేడం. ఎందుకంటే చాలామంది బయట డ్యూటీ మీద ఆడావిడి కానీ ఫుడ్ సరిగా తినట్లేదు, హెల్త్ మీద సరిగా పట్టించుకోవట్లేదు. అందుకోసమనే మేము ఈ ప్లాన్ చేసుకొని పెట్టుకున్నామండి. థ్యాంక్ యూ మేడం.